సెమినారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ను, బస్ టికెట్ కౌంటర్స్, క్యూ లైన్స్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠ్, ఎస్పీ శబరీష్, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఈ భాస్కర్ గారు అడిషనల్ కలెక్టర్, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి 6 గ్యారంటీలలో భాగంగా మొట్టమొదటి మహిళా సంక్షేమం కోసం రాష్ట ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి ఉచిత బస్సు ప్రయాణం యొక్క ఫలితం ఈరోజు సమ్మక్క సారలమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి దాదాపుగా 6,000 బస్సులను మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా కేబినెట్ అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. వచ్చిపోయేటువంటి భక్తులకందరికి కూడా ఒకటే సూచన, స్వీయ నియంత్రణ పాటించండి, క్రమశిక్షణ పాటించండి, ప్లాస్టిక్ రహితంగా రండి. మీరు బస్సులలో వస్తే కూడా మీకు చాలా దగ్గరగా వాకేబుల్ అంటే చాలా ఒక చాలా దగ్గర అంటే 10 మినిట్స్ లో మీరు దైవ దర్శనం అవుతుంది ఇక్కడ నుంచి. కాబట్టి అందరికీ ఉచిత బస్సు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆ తల్లులను దర్శించుకునేటువంటి గొప్ప అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమతి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.